ఈరోజు వీడియోలో ఉసిరి విశేషాలు తెలుసుకుందాం. ప్రకృతిలో ఆరోగ్య ఫలాన్ని అందించే చెట్లు ఎన్నో ఉన్నాయి. అయితే అటు ఆరోగ్యంతో పాటు ఇటు దైవ సమానంగా పూజలు అందుకునే చెట్లు కొన్ని ఉంటాయి. అలాంటి పవిత్ర వృక్షాల్లో ఉసిరి ఒకటి. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండు ఏది అంటే నారింజ అనో నిమ్మ అనో చెప్తారు, కానీ అందులో తొలిస్థానం మన ఉసిరిదే. కమలాలతో పోలిస్తే ఉసిరిలో విటమిన్ సి 20 రెట్లు ఎక్కువ. యాపిల్లో కన్నా 3 రెట్లు ప్రోటీన్లు ఎక్కువ. ఇతర పండ్లలో కన్నా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువే. మొత్తంగా అనేక రోగాలకు ప్రకృతి ప్రసాదించిన వారే ఉసిరి. అందుకే దీనిని సర్వదోషాహారిని పిలుస్తారు. ఉసిరి త్రిదోషాహారిని అంటుంది ఆయుర్వేదం. అన్ని అవయవాలు సమన్వయంతో పనిచేసేలా చేస్తుందట. అందుకే అద్భుత ఔషధంగా చెప్పే చావన్ ప్రాష్ తయారీకి ఆమ్లాలనే ప్రధానం. పరగడపున కాస్త ఉసిరి పొడిని నీళ్లలో కలుపుకొని తాగితే దీర్ఘకాలిక దగ్గు, ఎలర్జీ, ఆస్తమా, టీబీ వంటివన్నీ తగ్గుతాయని చెబుతారు. అందుకే ఫ్లూ తరహా జ్వరాల నివారణకి ఉసిరి ఉత్తమోత్తమ ఔషధం. తిన్నది ఒంటికి పట్టేలా చేయడంలోనూ దీనికి మించింది లేదు. భోజనం తర్వాత తింటే మరీ మంచిదని అంటారు. ఇది జీవక్రియని పెంచడంతో పాటు ఇందులోని పీచు ఆకులను తగ్గిస్తుంది. దాంతో ఉబకాయని అడ్డుకోవచ్చు. మలబద్ధకం కూడా ఉండదు. కాలేయ వ్యాధులకి ఉసిరి దివ్య ఔషధం. శరీరంలోని విషతులను తొలగిస్తుంది. ఊపిరితిత్తుల వ్యాధులకు ఉసిరి మించిన మందు మరొకటి లేదు. కంటి సమస్యలకు ఉసిరి మంచిది. కేశ సౌందర్యకు ఉసిరి ఎంతో మేలు. రోజు తాజా ఉసిరిని తినడం లేదా దాని గుజ్జుని కుదులను పట్టించడం వల్ల శిరోజాలు బాగా పెరగడంతో పాటు నల్లగా ఉంటాయి. దీంతో చేసే షాంపూలు నూనెలు జుట్టుకు మంచివే. ఇవి బాల నిర్పుణి చుండ్రుని తగ్గిస్తాయి. ఆ కారణంతోనే ఈ మధ్య హెయిర్ ఆయిల్స్లో ఉసిరిని విరివిగా వాడుతున్నారు. అలాగే ఇందులోని సి విటమిన్ ఎండ నుంచి చర్మరోగాల నుండి కాపాడమే కాక శరీరానికి మంచి మెరుపును వస్తుంది. రోజు ఓ ఉసిరికాయ తింటే కాల్షియం శోషణ పెరుగుతుంది. దాంతో ఎముకలు, దంతాలు, గోళ్ళు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఎలా చూసినా ఉసిరిలో రోగ నిరోధక శక్తిని పెంచే లక్షణాలు అనేక. అందుకే మన దేశంలో పండే ఈ ఉసిరిని పొడి, క్యాండీలు, రసం, టాబ్లెట్స్ రూపంలో నిల్వ చేసి ప్రపంచవ్యాప్తంగా విక్రయిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.